नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। रंडी बाबू रंडी, माया लेदु मर्मम लेदु, मीरु ఒక్కసారే మీట నొక్కితే చాలు, మీ జీవితాల్ని మార్చేస్తాం, మీకు సర్వం చూపిస్తాం। ఉదయం లేచాక టూత్ పేస్ట్ నుంచి రాత్రి పడుకునే ముందు పెట్టుకునే దోమల కాయిల్స్ వరకు అన్ని ఫ్రీగా ఇస్తాం। ఫ్రీగా కంప్యూటర్లు ఇస్తాం, టీవీలు ఇస్తాం, బియ్యం ఇస్తాం, చక్కెర ఇస్తాం, నెల తిరిగేసరికి వేలకు వేలు డబ్బులు ఇస్తాం। అబ్బో, ఇదేదో పిట్టల దొర కథల్లా ఉన్నాయా? నిజమే, ఇవన్నీ పార్టీలు చెప్పే పిట్ట కథలు। ఇవన్నీ పార్టీల వరాల జల్లులు। ఇవే కాదు, ఇంతకు మించి అసలు జనం నమ్మకాని కూడా అందని హామీలు ఇచ్చేస్తున్నాయి పార్టీలు। ఏదో ఒకటి చేయాలి, జనాల్ని ఆకట్టుకోవాలి, వాళ్ళ నుంచి ఓట్లు దండుకోవాలి, ఇదే టార్గెట్। జనానికి ఏం తెలియదు, మనం చెప్పిందల్లా వాళ్ళు వింటారన్న అపోహతోనే ఇప్పటివరకు రాజకీయ పార్టీలు మానిఫెస్టోల పేరుతో హామీలు ఇస్తున్నాయి। కానీ ఒక్క పార్టీ అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చిందా అంటే సమాధానం చాలా వరకు శూన్యమనే చెప్పుకోవాలి। ఎన్నికల్లో ప్రజల్ని ఆకట్టుకొని ఓట్లు రాల్చుకొని ఆపై ఓటర్లను మోసం చేయడానికే చూస్తాయి। ఈ ఉచితాలకు బీజాలు వేసింది మాత్రం తమిళనాడనే చెప్పుకోవాలి। తొలినాళ్ళలో ఎంజీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆ తర్వాత ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎక్కడికో చేరిపోయాయి। దక్షిణాదిన తమిళ రాజకీయాల్లో గడచిన కొన్ని దశాబ్దాలుగా అధికారం మారుతూనే ఉంది। కేవలం రెండు పార్టీల మధ్య డిఎంకే అన్నా డిఎంకేలను దాటి అధికారం వేరే పార్టీలకు వెళ్ళలేదంటే కారణం ఈ పార్టీలు ఇచ్చిన ఉచిత హామీలే। ఒకరిని మించి ఒకరు అన్ని ఫ్రీ అంటూ హామీలు ఇస్తూ వెళ్ళిపోయారు। పంతాల్లో చాలా ప్రకటిస్తూ వస్తున్నారు, ఇందులో ముఖ్యమైనటువంటి గర్భిణీ స్త్రీలకి ఉద్యోగస్తులు అయినట్టయితే 9 మాసాల పాటు లీవ్ ప్రకటించడం, అలాగే ప్రతి జిల్లాకి ఒక ఓల్డేజ్ హోమ్ ప్రకటించడం, ఇలాంటివి చూస్తూ ఉంటే చాలా ఎక్కువగా సామాన్య ప్రజల్ని ఓట్ల కోసం అని చెప్పి ఊరుస్తున్నట్టుగా మనకి పథకాలు కనిపిస్తాయి। దీనివల్ల ప్రభుత్వం గెలిచిన తర్వాత చాలా భారం ప్రభుత్వాలపైన పడుతుంది, అంటే ఎలక్షన్లో ఏదో ఒక రకంగా పవర్లోకి రావాలి అన్నటువంటి ఆలోచన కనిపిస్తుంది। తప్పితే నిజంగా ప్రభుత్వం ప్రజలకి చేయాలి, అభివృద్ధి చేయాలి అన్నటువంటి సంకల్పం వీటిలో ఎక్కడా కూడా కనిపించదు। తమిళనాడులో ఉచిత బట్టలతో మొదలైన ఈ ఆల్ ఫ్రీ యజ్ఞం ఇప్పుడు ఏకంగా సమాజాన్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమిధను చేసేంత స్థాయికి వెళ్ళింది। ఇక 2006లో జరిగిన ఎన్నికల్లో కరుణనిధి ఏకంగా 122 పథకాలను ప్రకటించారు। ఇందులో డజనుకు పైగా ఉచిత పథకాలు, అంటే వాటిలో చెప్పిన ప్రతి ఒక్కటి అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తారన్నమాట। ఇందులో 2006 ఎన్నికల్లో దేశవ్యాప్త సంచలనంగా నిలిచిన పథకం ఉచిత కలర్ టీవీలు। నిరుపేదలకు ఉచితంగా కలర్ టీవీ ఇస్తామంటూ కరుణానిధి చేసిన ఆ ప్రకటన ఆ ఎన్నికల్లో ఆయన విజయానికి సగానికి పైగా కారణమైంది। ఆపై అధికారంలోకి వచ్చాక ఈ హామీని నెరవేర్చుకోవడానికి 3.5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1.5 కోటి కలర్ టీవీలను ప్రజలకు పంచారు। ఇక కరుణానిధి ప్రకటించిన మరో పథకం ఉచిత గ్యాస్ పథకం। ఈ పథకం కింద 3 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు, అంటే దాదాపుగా తమిళనాడులో ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫ్రీ గ్యాస్ ఇచ్చారు। కానీ ఈ మాట నిలబెట్టుకోవడానికి కరుణ ప్రభుత్వం మీద 660 కోట్ల రూపాయల భారం పడింది। ఇక పాఠశాలలకు వెళ్లే బాలబాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తానంటూ ఆయన చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం మీద 3 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపింది। ఈ పథకం కింద తమిళనాడులో 4.84 లక్షల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించారు। ఈ ఫ్రీబీస్ ఇవ్వడం వలన ప్రజలకి ఏదో ఓట్లు వాళ్ళు వేస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు, ఓట్లు వేసి వాళ్ళు ఓట్లు ఎలాగ వేస్తారు, వేయని వాళ్ళు ఎలాగ వేయరు। కానీ ఫ్రీబీస్ మూలాన ప్రజాధనం చాలా వ్యర్థమవుతుంది, ఈ ప్రజాధనం వ్యర్థం చేసే అధికారం వాళ్ళకి లేదు, ఏ పార్టీకి లేదు, ప్రజలే అరికట్టాలి దాన్ని। మేము మీరు ఇచ్చే ఫ్రీబీలు మేము మాకు వద్దు, మేము ఓటు సరైన వాళ్ళకే మేము ఓటేస్తాం, మేము మాకు ఈ ఫ్రీబీస్ మూలాన ప్రజాధనం వ్యర్థమవుతుందని చెప్పి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి। దానికి కొంత ఎడ్యుకేషన్ కూడా కావాలి, ముందు ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి మనం।
అన్నాదురైని ఆదర్శంగా తీసుకొని కలెంజల్ ఇంతలా అన్ని ఉచితంగా ఇచ్చేస్తే ఎంజీఆర్ ను ఆదర్శంగా తీసుకొని అధికారంలోకి వచ్చిన పరిచితలవి కూడా ఆ రేంజ్ ను దాటిపోయేలా ఉచిత పథకాలను ప్రకటించారు 2006 లో తనకు అధికారాన్ని దూరం చేసింది ఈ ఉచిత హామీలే అని ఆలస్యంగా తెలుసుకున్న జయలలిత కరుణానిధిని మించిపోయేలా పథకాలు ప్రవేశపెట్టారు ఈ వరాల జలుతో ఆమె సునాయాసంగా అధికారం దక్కించుకున్నారు 2011 ఎన్నికల్లో జయలలిత ప్రకటించిన వరాలు చూస్తే మహామహా రాజకీయ నేతలకు దిమ్మతిరిగిపోయింది ఆ ఎన్నికల్లో అమ్మ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి వాళ్లకు అవసరమైన గృహోపకరణాలను ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు ఈ పథకం కింద ప్రతి ఇంటికి మిక్సీ ఒక ఫ్యాన్ ఒక గ్రైండర్ ఇస్తామని ప్రకటించారు దీనికి మహిళా ఓటర్లు విపరీతంగా స్పందించారు ఊరికి ప్రభుత్వం ఇవన్నీ ఇస్తామంటుంటే ఎందుకు కాదనడం అంటూ ఆ ఏడాది అమ్మకే ఓట్లేసి అధికారం కట్టబెట్టారు అయితే జయలలిత కూడా గెలిచిన తర్వాత 1.85 కోట్ల మందికి ఫ్యాన్లు మిక్సీలు గ్రైండర్లు ఉచితంగా అందించారు ఈ ఒక్కటే కాదు తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని మరో ప్రకటన చేసి సంచలనం రేపారు ఈ పథకం కింద కనీసం 32 లక్షల మందికి ఫ్రీ ల్యాప్టాప్లు పంపిణీ చేశారు జయలలిత అప్పట్లో అమ్మ ప్రకటించిన ఈ పథకంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కానీ పురచితలవి ఏమాత్రం తగ్గలేదు ఎన్నికల్లో ఎలా మాట ఇచ్చారో అంతే దూకుడుతో గెలిచిన తర్వాత తన మాటను నిలబెట్టుకున్నారు ఇచ్చే డబ్బులు కావచ్చు లేకపోతే ఈ పన్నుల డబ్బుతోనే కొద్ది భాగాన్ని ఈ తాత్కాలికాలు ఉన్నాయే జనాకర్షణ పథకాలు మీకు ఇంకో ఫ్రీగా బియ్యం ఇస్తామనొచ్చు ఫ్రీగా కరెంట్ ఇస్తామనొచ్చు లేకపోతే మీకు మిక్సీ ఇస్తామనొచ్చు గ్రైండర్ ఇస్తామనొచ్చు ఒక టీవీ ఇస్తామనొచ్చు రేపు పొద్దున ఐదు సీసాలు లిక్కర్ ఇస్తామనొచ్చు లేకపోతే మెడలో ఒక 10 గ్రాముల బంగారం గొలుసిస్తామనొచ్చు ఏదైనా కావచ్చు దీనికి మంచి చెడు ఉచితానుచితలతో సంబంధం లేదు దాంతో ఏమైందంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం కదా అని పాపం దానికి జనం ఆశపడుతున్నారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని బీదరికంలోనే ఉంచే పరిపాలన ఉంటే దుర్మార్గ పరిపాలన ఉంటే లంచగొండి పాలన ఉంటే ఏదో తాత్కాలికంగా ఏదన్నా వస్తుంది కదా మన కంటికి రేపొద్దున మిగతాది వస్తుంది కదా మనకేం తెలుసు అని చెప్పని జనం ఆశపడుతున్నారు అక్కడ వచ్చింది సమస్య ఇలా జయలలిత ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఉచిత పథకాల దెబ్బకు గత ఎన్నికల్లో కరుణానిధికి కళ్ళు బయలు గమ్మాయి ఇక జయలలిత గెలిచిన తర్వాత కూడా గడిచిన 5 ఏళ్లలో మరిన్ని ఉచిత పథకాలు అమలు చేశారు ఈ 5 ఏళ్లలో అమ్మ తాగునీరు పేరుతో 10 రూపాయలకే మినరల్ వాటర్ అందించారు నగరంలో అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందించారు ఇక నిరుపేద జంటలకు వివాహం నిమిత్తం 25 నుంచి 50 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు బంగారు తాళిబొట్లు కూడా పంపిణీ చేశారు ఈ 5 ఏళ్లలో ఇలా వివాహాల కోసమే అక్షరాల టన్ను బంగారాన్ని ఫ్రీగా పంచినట్లు సమాచారం ఇక అమ్మ సైకిళ్లు అమ్మ బేబీ కిడ్స్ అమ్మ ఆవు మేకలు అమ్మ సెల్ ఫోన్లు అమ్మ ఉప్పు అమ్మ పప్పు అమ్మ మెడిసిన్ అమ్మ విద్యుత్ అమ్మ విత్తనాలు అమ్మ ఆరోగ్య బీమా అమ్మ ప్రసూతి అమ్మ బస్ పాసులు ఇలా అన్ని ఫ్రీగా ఇచ్చేస్తూ వచ్చారు ఈ ఉచితాల దెబ్బకు ఈ ఎన్నికల్లో కరుణానిధికి వడదెబ్బ తగిలింది మొత్తంగా ఈ ఎన్నికల్లో ఉచిత వాగ్దానాల హోరు పెద్దగా లేకపోయినా గత వాగ్దానాలు ఆపై అమలు చేసిన వాగ్దానాల జోరు మాత్రం గట్టిగానే ఉంది దీనికి తోడు 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోడీ హవాను కూడా ఎదురొట్టి తమిళనాడులో జయలలిత జయకేతనం ఎగురవేశారంటే కారణం ఈ ఉచిత పథకాలే తమిళనాడు రాజకీయాల్లో ఉచిత పథకాలే అధికారాన్ని నిర్ణయిస్తున్నదన్నది మాత్రం నిర్వివాదాంశం తమిళనాడులో అధికారాన్ని శాసిస్తున్న ఈ ఆల్ ఫ్రీ పథకాలు ఆపై అన్ని రాష్ట్రాలకు పాకేశాయి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఉచిత పథకాలే ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి ఇంతకీ ఈ ఫ్రీ పథకాలతో ఎవరికి లాభం ఎవరికి నష్టం గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇస్తుంటే అడ్డుపడతారేంటి అనుకోకండి ఆ ఉచిత పథకాల వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే మీకే దిమ్మ తిరిగిపోతుంది తమిళనాడు నేతలు తమ నోటికొచ్చింది ఫ్రీగా ఇచ్చేస్తూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు ఎన్నికలకు ముందు డబ్బులు పంచడం కామనే అయినా దాంతోపాటే జనాల్ని ఆకట్టుకోవడానికి ఏదో ఒక ఫ్రీ పథకాన్ని ఎన్నికలకు ముందు ప్రకటిస్తున్నారు గత 15 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసిస్తోంది ఈ ఉచిత పథకాలే అయితే ఇప్పుడు కూడా తమిళనాట ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి కానీ 2 పార్టీల నుంచి ఎవ్వరూ ఇంకా తమ ఉచిత పథకాల మీద నోరు విప్పడం లేదు ఇప్పటి వరకు ప్రచారంలో తమ మేనిఫెస్టోలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని మాత్రమే చెప్పుకొస్తున్నారు ఇంకా జయలలిత మరో అడుగు ముందుకేసి మద్య నిషేధం గురించి కూడా ప్రస్తావిస్తున్నారు అయితే ఇప్పటి వరకు పార్టీలు తమ ఉచిత పథకాలు ప్రకటించకపోవటం వెనుక చాలా కారణాలున్నాయి ముందుగా ఎవరైనా ప్రకటిస్తే వాటిని మించేలా మరొకరు ప్రకటించాలని వేచి చూసే ధోరణిలో ఉన్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి దీనికి తోడు
ఎన్నికలకు ఇంకా నెలకు పైగా సమయం ఉండడంతో ప్రచారం పీక్స్ లో ఉన్నప్పుడు ప్రకటించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అటు డిఎంకే అన్నా డిఎంకేలతో పాటు కాంగ్రెస్ బీజేపీలు విజయకాంత్ అధ్యక్షతన ఉన్న డిఎండికే వైగో నేతృత్వంలోని ఎండిఎంకేలు కూడా ఇదే రూట్ ఫాలో అయిపోతున్నాయి. ప్రస్తుతానికి ఎవరూ ఉచితం మీద స్పందించకపోయినా అన్ని పార్టీలు మాత్రం తెర వెనుక నుంచి భారీ వ్యూహరచనలు చేస్తున్నాయి. కానీ ఏ విషయం బయటకు మాత్రం పొక్కకుండా జాగ్రత్త పడుతున్నాయి. డిఎంకే మేనిఫెస్టో చాలా బాగుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ మేనిఫెస్టోస్ వీ హావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎందుకంటే ఫర్ ద ఫార్మర్స్ దేర్స్ అ కంప్లీట్ లోన్ వేవర్ ఆఫ్ ఫర్ ద ఫార్మర్స్, ఎడ్యుకేషన్ లోన్ వేవర్ చేస్తున్నారు చెప్పారు. తర్వాత దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, మీరు చూస్తే ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ఫ్యూచర్. ప్రొహిబిషన్ దాంట్లో ఉంది. అండ్ ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ వాజ్ అస్సలు ఫ్రీ బీజ్ లేకుండా ఒక మేనిఫెస్టో. అందరు ఏం చూసారంటే ఎక్కడ ఫ్రీ బీజ్ దొరుకుతుంది మనకి, కానీ దే వర్ వెరీ క్లియర్ వీఆర్ టాకింగ్ బిజినెస్, వీఆర్ టాకింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ గుడ్ ఫర్ ద పీపుల్. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేనిఫెస్టోస్ కమ్ బై ద డిఎంకే. ఈ ఎన్నికల్లో సంచలనం రేపబోయే ఆల్ ఫ్రీ హామీలు ఏమిటన్నది ఇప్పటికి సస్పెన్సే అయినా, ఆల్ ఫ్రీలు అసలు ఉండవని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ ఈ ఆల్ ఫ్రీ హామీలతో తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ఎంత అతలాకుతలమైందో లెక్కలు తీస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. డిఎంకే అన్నా డిఎంకే అమలు చేసిన ఒక్కో పథకానికి వేల కోట్ల రూపాయల ప్రజాధనం కర్పూరహారతిలా కరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే తమిళనాడు రాష్ట్రమే ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయింది. ఒక్కో పథకానికి అయిన ఖర్చు లెక్కలు ఆర్థిక నిపుణులను భయపెడుతున్నాయి. ఈ ఆల్ ఫ్రీ హామీలు ఎక్కడి వరకు వెళ్లాయంటే, ఆఖరికి కొన్నిసార్లు వాటిని నెరవేర్చడానికి కేంద్రం నుంచి అదనపు నిధుల కోసం అర్రులు చాచేంత స్థాయికి ఎదిగాయి. కొన్నిసార్లు ఈ ఉచిత పథకాల దెబ్బకు తమిళనాడు రాష్ట్రం కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఎందుకంటే కరుణానిధి తన హయాంలోనే ఈ ఉచిత పథకాల అమలు కోసం లక్ష కోట్ల రూపాయలు అప్పు అధికారికంగా చేశారు. ఎక్కడి వరకు ఎందుకు, 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈ ఉచిత పథకాల మూలంగా తమిళనాడు ప్రభుత్వానికి పేరుకుపోయిన అప్పే అక్షరాల 2.11 లక్షల కోట్లుగా తేలింది. పోనీ ఈ డబ్బంతా ఏదో ఒక రూపంలో ప్రజలకు చేరింది కదా అనుకుంటే మళ్లీ పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తమిళనాడులో ఇలా ఆల్ ఫ్రీగా వచ్చిన ఫ్యాన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, మిక్సీలు, గ్రైండర్లు అన్ని చాలా మంది మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా వాటిని నేరుగా బ్లాక్ మార్కెట్ కు, పక్క రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు. దీని మీద దేశ ఆర్థిక వ్యవస్థ పర్టికులర్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫ్రీబీస్ ఇవ్వడం మూలాన చాలా వాటి మీద ప్రభావం ఉంటుంది. తర్వాత ట్యాక్సులు, ఈ ట్యాక్సుని ఆ ట్యాక్సుని ఏవో విధమైన ట్యాక్సులు పెంచుతారు. అది మళ్ళీ ప్రజల నుంచి రాబట్టాలి. ప్రజల నుంచి కాకుండా వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళ నుంచి పట్టుకొచ్చి ఎవరు ఎవరు, అందుకోసం ప్రజల నుంచి రాబడి దానికోసం ట్యాక్సులు పెంచుతారు. మళ్ళీ ఇది ఒక విష సర్కిల్ అయిపోయింది. ఇది దీన్ని ఎప్పటికైనా సరే ఆపాల్సిందే. ఇది సరే ముందు ఫ్రీ ఇచ్చి తర్వాత మళ్ళీ ట్యాక్సులు మళ్ళీ ప్రజలపైన అడ్డు వేస్తారా? తప్పకుండా ప్రజల మీద వేస్తారు. ప్రజలే దీనికి మళ్ళీ ట్యాక్సులు కడతారు. ఇప్పుడు జిఎస్టీ 26%, 27% ఉన్నారు. ఎందుకు అంత ఉండాలి? బికాస్ ఈ ఫ్రీబీస్ ఇలాంటి వాటి అన్నిటికీ తర్వాత సబ్సిడీలు ఒకటి పోవాలి. ప్రతి చోట సబ్సిడీ. ఈ సబ్సిడీలు కొంత పూర్తిగా పోతే తప్ప దేశం బాగుపడదు. ఇలా తమిళనాడును కబళించి వేసిన ఈ ఉచిత పథకాల వెలువ ఆపై అన్ని రాష్ట్రాలకు పాకింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేళల్లో పార్టీల అధినేతలు ఒకరిని మించి మరొకరు ఉచితం గురించి ప్రకటనలు గుప్పిస్తున్నారు. యూపీలో గూండారాజ్గా పేరుపడ్డ ఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం 2012 ఎన్నికల్లో వాళ్ళిచ్చిన ఫ్రీ ల్యాప్టాప్ హామీయే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉచిత నగదు బదిలీ, ఉచిత సెల్ ఫోన్, ఉచిత బియ్యం, ఉచిత గృహాలు, ఇలా ఎన్నో హామీలు గత ఎన్నికల ప్రచారంలో మారుమోగాయి. ఇక ఉత్తరాదిన అధికార క్రీడలో భాగంగా ప్రతి పార్టీ వెనక ముందు ఆలోచించకుండా నోటికొచ్చిన ఉచిత హామీలిచ్చేస్తోంది. ఎందుకంటే వాటిని అమలు చేయడానికి ఖర్చయ్యేది అక్షరాల ప్రజాధనమే తప్ప తన జేబుల్లో సొమ్ము కాదు కదా. ఎన్నికల్లో అవినీతికి, ప్రలోభాలకు తమ జేబుల్లో డబ్బు తీయాలి. అదే ఉచిత హామీలు నెరవేర్చడానికి సొంత సొమ్ము వాడనక్కర్లేదు. పైగా ప్రజల సొమ్ముతో ఏమైనా నెరవేర్చవచ్చు. దీంతోపాటు ఆ పథకాల అమల్లో కూడా కాస్తంత వెనకేసుకోవచ్చు. అందుకే రాజకీయ నేతలంతా నోటికొచ్చినట్లు ఉచిత హామీలు ఇచ్చేస్తున్నారు. అయితే మన ప్రజల్లో కూడా చాలా మంది ఈ రకమైనటువంటి ప్రకటనలకే వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు ఓట్లు వేయటం, ఇటువంటి ప్రకటనలు తర్వాత మేనిఫెస్టోలు, ఎలక్షన్ మేనిఫెస్టోలు
చాలా పార్టీలు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇది ఒక మంచి వరవడి కాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది చాలా విపరీతమైనటువంటి పరిణామాలకి దారి చేయొచ్చు. కొన్ని సమయాల్లో వాళ్ళు చేయలేనటువంటి ప్రకటనలు కూడా మేనిఫెస్టోలో ప్రకటిస్తూ వస్తున్నారు. అవి ఫుల్ఫిల్ చేయలేనప్పుడు ఆ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రకటనల ద్వారా ఆకర్షించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక తమిళనాడులోని గత 10 ఏళ్లు హామీలు నెరవేర్చడం వల్ల 3.5 లక్షల కోట్ల భారం పడింది. ఇందులో 2.5 లక్షల కోట్లు అప్పే. అంటే అధికారం కోసం ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. అయితే ఈ అప్పుల భారాన్ని మోస్తోంది ఎవరో తెలుసా? పాలకులు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ అప్పులు, వాటికి కట్టిన వడ్డీలు అన్ని కడుతోంది ప్రజల డబ్బుతో. మనం కష్టపడి సంపాదించిన డబ్బును పన్నులుగా చెల్లిస్తే దాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వాడకుండా తమ అధికార స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రజల డబ్బుతో ప్రజలకు వస్తువులు కొనివ్వటం ఉచితం ఎలా అవుతుందన్న ఆలోచన పాలకులకు లేదు సరే, కానీ ప్రజలకు కూడా లేకపోవటమే మన దౌర్భాగ్యం. ఇన్నేసి ఉచిత పథకాలతో ప్రజలకు ఒరిగే మేలేంటో చెప్పలేం, కానీ దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే కీడు మాత్రం అపారం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి వ్యర్థ పథకాలతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. దేనికి అవసరమో దానికి కేటాయించకుండా అనవసర అంశాల మీద దేశాభివృద్ధికి ఉపయోగపడాల్సిన ప్రజాధనాన్ని ఇలా ఉచిత పథకాల పేరుతో వృధా చేయటం ముమ్మాటికి అనుచితమే. దేశవ్యాప్తంగా ఇలాంటి ఉచిత హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడానికి వేల కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయటం మన పాలకులకు అలవాటుగా మారిపోతోంది. నిజానికి పాలకులు ప్రజాధనాన్ని ఉత్పాదకత పెంచేందుకు ఖర్చు పెట్టాలి. అందుకే బడ్జెట్ కేటాయింపుల్ని స్పష్టంగా ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం అని విభజిస్తారు. ప్రభుత్వం ఏదైనా పథకాన్ని అమలు చేస్తే దానివల్ల భవిష్యత్తులో ప్రజల ఉత్పాదకత పెంచాలి. అంతే తప్ప దేశ భవిష్యత్తుకు తూట్లు పడవకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతోంది అక్షరాలా అదే. అసలు మేనిఫెస్టోలో ప్రకటించే ఈ ఉచిత పథకాల వల్ల రవ్వంత కూడా పేదరిక నిర్మూలన సాధ్యపడదు. ఇంకా చెప్పాలంటే ఈ పథకాలు, హామీలతో ప్రజల మధ్య నెలకొన్న ఆర్థిక అంతరాలు క్రమేపీ నూతన అగాధాల్ని సృష్టిస్తున్నాయే తప్ప వారిని అభివృద్ధి గమ్యాన్ని చేర్చలేకపోతున్నాయి. సమర్థ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు పెంచాల్సింది పోయి ఇలా ఉచిత పథకాలకు ప్రజల్ని అలవాటు చేస్తూ పోతే అవి వారి ఉత్పాదక సామర్థ్యాన్ని దెబ్బతీసి వారిని సోమరుల్లా మారుస్తాయన్నది ప్రపంచ ఆర్థిక నిపుణుల హెచ్చరిక. అందుకే వర్ధమాన దేశాల్లో ప్రజలకిచ్చే సబ్సిడీలపై కోత విధించాలని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతుంటే మన పాలకులు మాత్రం వాటిని పెడచెవిన పెట్టి ఆల్ ఫ్రీ పథకాలను ప్రజలకు అలవాటు చేయాలని చూస్తున్నారు. ఇదొకటే కాదు, ఇప్పుడు ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ముంగిట కొట్టుమిట్టాడుతోంది. అమెరికా లాంటి అగ్రరాజ్యమే అప్పుల భారాన్ని మోయలేక తన ఉచిత పథకాల్లో కోతలు విధించుకుంటోంది. ఇక యూరప్ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి తాజాగా దివాళా తీసిన గ్రీస్ దేశమే పెద్ద ఉదాహరణ. ఇక మరో అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న చైనా కూడా గతేడాది 3 సార్లు తన కరెన్సీ వాల్యూ తగ్గించుకున్నాక కానీ కాస్తంత నిలబడలేకపోయింది. మరి ఈ ప్రపంచీకరణ చట్టంలో భారత్ కూడా అతీతమేమీ కాదు. ప్రస్తుతానికి మన దేశం స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం ఆర్థికంగా మనము ఎప్పుడో నిర్వీర్యమైపోయాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత పథకాలకు అన్నేసి వేల లక్షల కోట్లు వృధాగా ఖర్చు చేయటం అంటే మన భవితను మనమే కాలరాసుకున్నట్లు. ఎక్కువగా వాళ్ళు విద్యాభివృద్ధి చెందడం, మంచి ఆరోగ్యవంతులుగా ఉండడం, దానిపైన వాళ్ళు దృష్టి పెట్టాలి. దీన్ని ప్రభుత్వం విస్మరించినప్పుడు వాళ్ళు ఎప్పటికీ కూడా ప్రభుత్వం పైన ఆధారపడే పరిస్థితిలో ఉంటారు. కానీ సొంతంగా మిగిలిన వారితో పాటు సమానంగా అభివృద్ధి చెందాలి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి, మనం కూడా మిగిలిన వాళ్ళతో సమానంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన రాకుండా పోతుంది. కాబట్టి అటువంటి ప్రభుత్వంలోకి ఎవరైతే వస్తారో అటువంటి ఆశలు కల్పించకుండా వాళ్ళకి నిజమైనటువంటి అభివృద్ధి వైపు దృష్టి చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడి వరకు ఎందుకు? తమిళనాడులో అన్ని ఫ్రీగా దొరుకుతాయి. అవసరం లేని టీవీలు, ల్యాప్టాప్లు, ఫ్రిడ్జ్లు, మిక్సీలు అన్ని ప్రభుత్వాలు ఫ్రీగా ఇస్తాయి. కానీ వాటి వల్ల పెరిగే ఉత్పాదకత మాత్రం శూన్యం. అదే తమిళనాడులో ఒక పిల్లాడు ఎల్కేజీ ఫీజు లక్షల్లో ఉంటుంది. అక్కడ అందరికీ బట్టలు, బియ్యం ఫ్రీగా వస్తాయి. కానీ రోగం వస్తే మాత్రం మందులు ఉచితంగా దొరకవు. ఇక కార్పొరేట్ వైద్యమైతే వాళ్లకు ఎప్పటికీ అందని ద్రాక్షే.
మరి వ్యక్తి ప్రాథమిక అవసరాలు, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను నెరవేర్చని ఈ ఉచిత పథకాలు అన్ని లక్షల కోట్లతో సాధించిందేమిటి? చదువు అందట్లయి దేశంలో. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.